అందరికీ నమస్కారం నేను నాక్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది ఇక ఈ రెండు నెలల పాటు ఎలక్షన్ల జాతర అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ సిపి ప్రధానంగా ఇవాళ అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది అటు పార్లమెంటుకి ఇటు అసెంబ్లీకి అయితే చాలా గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన నందిగామ సురేష్ గారిని ఇంకో పక్కన ధర్మాన ప్రసాదరావు గారిని పెట్టుకొని పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకున్నటువంటి సెంటిమెంట్ ప్రకారంగా అలా చేస్తే గెలిచారు కాబట్టి ఈసారి కూడా అదే పద్ధతిలో ప్రకటించడం జరిగింది అయితే ఈసారి జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రతి అభ్యర్థిని ప్రకటిస్తున్నప్పుడు దాని పక్కన వాళ్ళ పేర్లు పక్కన వాళ్ళ కులాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు బీసీనా ఎస్సీనా ఎస్టీనా మైనారిటీనా ఓసీనా అనేటువంటిది అయితే ఓవరాల్గా మనం పార్లమెంటు కనుక తీసుకుంటే దాంట్లో పదకొండు మంది బీసీ అభ్యర్థులు ఒక నలుగురు ఎస్సీ అభ్యర్థులు ఒక ఎస్టీ అభ్యర్థి మొత్తం కలుపుకుంటే దగ్గర దగ్గర పదహారు మందికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఆయన ఇచ్చాననేటువంటిది సగర్వంగా చెప్పుకున్నారు అయితే ఈ పేరు పక్కన అభ్యర్థి పక్కన కులాన్ని ప్రకటించడం అనేటువంటిది ఒక కొత్త సాంప్రదాయంగా కనపడుతోంది మరి అది ఆయనకి అలా చేయాలని ఎందుకు అనిపించింది అనేటువంటిది పక్కన పెడితే సామాజిక న్యాయం నా ద్వారానే నేను మాత్రమే చేయగలను అనేటువంటి ఒక మెసేజ్ జనంలోకి పంపించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన చేసి ఉంటాడని చెప్పేస్తని నాలాంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు అయితే కేవలం సీట్లు ఇచ్చి వాళ్ళని చట్ట సభలకు పంపించినంత మాత్రాన సామాజిక న్యాయం చేసినట్టుగా జరుగుతోందా అనేటువంటిది మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది సహజంగానే బీసీలకి తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి నేనే సేవియర్ని నేనే వాళ్ళందరినీ ఉద్ధరిస్తున్నాను అనేటువంటి మాట పదే పదే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పుట్టే వరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు ఈ వర్గాలకి ఎక్కడా ఏమీ జరగలేదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే వీళ్ళని ఉద్ధరిస్తుందా అని గనుక మనం ఒకసారి పరిశీలిస్తే అవతలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మనం చూసాం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పెద్దపీట వేసిందే బీసీలకి ఆయన ఎప్పటికీ కులాలు మతాలు చూడకుండా ఇచ్చినప్పటికీ ప్రతిభ మీద వాళ్ళలో ఉన్నటువంటి చురుకుదనాన్ని వాళ్ళకున్న టాలెంట్ని చూసి ఆయన ఇచ్చినప్పటికీ కూడా అన్ని వర్గాల వాళ్ళు అందులో బీసీలు అనేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున రావటం జరిగింది అలాగే బీసీలు అనేటువంటి వాళ్ళు తెలుగుదేశంలో అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద పదవులన్నీ అనుభవించడం మనం చూసాం ఒక జిఎంసి బాలయోగ్ గారు కానివ్వండి ఒక ఎర్ర నాయుడు గారు కానివ్వండి ఒక ప్రతిభాభారతి గారు కానివ్వండి అలాగే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు అనేక మంది బీసీ నాయకులు అనేటువంటి వాళ్ళు పెద్ద నాయకులుగా ఎమర్జ్ అవ్వటం తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది మరి అదే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనుక తీసుకుంటే పేరుకి ఎంతోమంది సామాజిక న్యాయంగా మేము ఇచ్చాము వాళ్ళు గెలిచారు అన్నప్పటికీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని కలవగలిగారు ఎన్నిసార్లు ఆయనతోటి వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వగలిగారు ఎన్నిసార్లు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ నియోజకవర్గాలకు ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు చెప్పుకోగలిగారు ఎన్నిసార్లు ఇండిపెండెంట్గా వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు తీసుకోగలిగారు అనేటువంటిది కనుక మనం ఒకసారి పరిశీలిస్తే అది ప్రశ్నార్థకంగానే మిగులుతోంది బీసీ కార్పొరేషన్ అన్నటువంటి దాన్ని కులాల వారీగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ దగ్గర దగ్గరగా యాఫై పైన కార్పొరేషన్లు ఒక్కొక్క కులానికి చేసి వాటికి ఏమి నిధులు ఇచ్చారు ఏమి విధులు ఇచ్చారు అంటే కనీసం వాళ్ళకి సరైనటువంటి ఛాంబర్ కానీ ఆ ఛాంబర్లో కనీసం అయినటువంటి ఫర్నిచర్ను కూడా ప్రొవైడ్ చేయలేకపోయారు వాళ్ళకు ఉన్నటువంటి అనేక పథకాలను అనేటువంటివి విదేశీ విద్య లాంటి పథకాలన్నీ అటకెక్కించడం జరిగింది ఇలాగ ఒక పక్కన చేస్తూ కులాల వారీగా నేను ప్రకటించేశాను వీళ్ళందరికీ సామాజిక న్యాయం నా పార్టీతోటే నా ద్వారానే జరుగుతుంది అంటు అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఒకసారి కంపేర్ చేసుకుంటే అది మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా విఘ్నులు గమనిస్తూ ఉన్నారు వాళ్ళకి అంతకుముందు గవర్నమెంట్లో జరిగిందా ఇప్పుడు జరిగిందా అనేటువంటిది అఫ్కోర్స్ ఎవరైనా సరే కోరుకునేది ఏంటంటే ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు ఒక మంచి పలకరింత వచ్చినప్పుడు వాళ్ళ సమస్యని సావకాశంగా సావధానంగా వినేటువంటి నాయకుడిని వాళ్ళు కోరుకుంటారు ఒకసారి ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఇక వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి కూడా నాయకుడి దగ్గర అవకాశం లేదు అన్నప్పుడు వాళ్ళకి మీరు బంగారు కిరీటం పెట్టినా కూడా అది వృధానే అవుతుంది కాబట్టి సరైన సామాజిక న్యాయం జరగాలి అంటే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క అధినేతని కలిసేటువంటి అవకాశం సమస్యలను చెప్పుకొని వాటిని పరిష్కరించేటువంటి అవకాశం ఉన్నప్పుడే సరైనటువంటి సామాజిక న్యాయం జరుగుతుందనేటువంటిది నాలాంటి వాళ్ళందరి భావన